దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. 7217 కోట్ల పేమెంట్ జరిగితే అందులో బిహెచ్ఎల్ కి 1600 కోట్లు మాత్రమే చేరిందన్నారు. మిగిలిన 5500 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. 4 రెట్లు ప్రాజెక్టు ధర పెంచి 48000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని నాగం ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ చేసి స్వతంత్రం లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. అవినీతిపై ఏసీబీని ఆశ్రయిస్తానన్నారు నాగం. ఇవాళ ఆడ ఉండే మంత్రి హరీశ్వరరావు, ముఖ్యమంత్రి కేసీఆర్, దానిలో ఉన్న ఒక ఇంజనీరింగ్ చీఫ్ అంట రిటైర్ అయ్యి 13 ఏళ్ళు అయింది. ఇవాళ దీనికి ఎవరు ఇప్పుడు ఎవరు కట్టియాలి డబ్బు? ఇవాళ మెగా కృష్ణారెడ్డి దగ్గర ఏదైతే ఇంత ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిండు ఆయన, ఆయన దగ్గర వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ల ఒక్క అంటే ఒక ఎలక్ట్రో మెకానికల్ దానికన్నా ఇంత అయింది. టోటల్ స్కామ్ 48000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ల. ఇది అంటే ఒక నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళ రిపోర్ట్లనే రాసిండండి, ది అమౌంట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఎస్టిమేట్స్ ఆఫ్ దీస్ వర్క్స్ వాజ్ మోర్ దాన్ 4 టైమ్స్ ది. నాగం జనార్దన్ రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జూపల్లి కృష్ణారావుపై విమర్శలు చేశారు. జూపల్లి కాంగ్రెస్లోకి వస్తే ఏదో జరిగిపోతుందని అంటున్నారు, కానీ అలాంటిదేమీ జరగదన్నారు.